ఆఫ్టర్నూన్ వ్యూయర్స్. సుప్రసిద్ధ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతికారి గారు మన స్టూడియోకి వచ్చారు. సో మరి టీనేజ్ వారి పిల్లల వారి ప్రవర్తన సమస్యలు మొదలుగుతున్న వాటి కోసం చర్చించడానికి. సో మరి నమస్కారం. నమస్తే అండి క్రాంతికారి గారు. సో మరి మీ పిల్లల్లో కనుక టీనేజ్ టీనేజ్ పిల్లల్లో కనుక ప్రవర్తన అలానే సమస్యలు వాళ్ళ బిహేవియర్, సో మరి ఇటువంటివన్నీ ఉంటాయి కదండి. సో మరి వాటి కోసం మనకి చర్చించడానికి సో మరి ప్రముఖ సుప్రసిద్ధ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతికారి గారితో సో మరి ఇప్పుడు మనకి కొన్ని సూత్రాలు చెప్తారన్నమాట, అవి మనం తెలుసుకుందాం. రైట్ సార్, చెప్పండి సార్, అసలు టీనేజ్ వాళ్ళు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు. యూజువల్ గా టీనేజ్ అంటే టీన్ అంటాం, 13 నుంచి 19 వరకు టీనేజ్ అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు కొత్తగా పేరు మార్చారండి గవర్నమెంట్, అది 10 టు 19 అంటున్నారు. అంటే 10 టీనేజ్ కి వచ్చే టీనేజ్ ఇప్పుడు 10 ఇయర్స్ కి వచ్చేస్తుంది. అంటే 30 ఇయర్స్ 40 ఇయర్స్ లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో ఆ విధంగా 9 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు బిహేవ్ చేసి వస్తున్నారు. కాబట్టి టీనేజ్ క్యాలిక్యులేషన్ అనేది ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి మొదలవుతుంది. సో దాని ఏమంటారు, 10 టు 19 అంటున్నారు. 19. సో టీనేజ్ లోకి వచ్చేటప్పటికి ఒకటి, అప్పటి వరకు డిపెండెంట్ గా అమ్మా నాన్న మీద ఆధారపడే అమ్మాయి కానీ అమ్మాయి కానీ ఆయన ఎవరితింగ్ అంటారు. నాకు తెలిసిన నాకు చెప్పక్కర్లేదు, ఆయన డిపెండెంట్ కాదు, ఆమె ఇండిపెండెంట్. సో ఈ టీనేజ్ పిల్లల్లో అన్ని హార్మోన్స్ ఎక్కువ వస్తుంట. కాబట్టి ఎప్పుడైతే మనకు హార్మోన్స్ డిస్టర్బెన్స్ వచ్చిందో, హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ గండ్రగోళంగా మారిపోతుంది. ఒకటి అంతవరకు ఏమనిపిస్తుంది, ఒకటి నన్ను ఎవరు అర్థం చేసుకోవడం అనిపిస్తుంది. దాంతో అప్పుడే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం మొదలు పెడుతుంది. పిల్లలు అబ్బాయిలు కొంచెం పొడిగట్టడం, మీసాలు గడ్డలు రావడం, అమ్మాయిలు కొంచెం బ్రెస్ట్లు రావడం, పీరియడ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా గండ్రగోళ పరిస్థితులను ఏకైక వయసు టీనేజ్. కాబట్టి వీళ్ళు చాలా త్వరగా రోషన్కి గురవుతారు, త్వరగా గొప్ప వాళ్ళకి తెలియదు, త్వరగా డిప్రెస్ అయిపోతుంటారు. కాబట్టి వీళ్ళని అర్థం చేసుకోవడం తల్లిదండ్రులు ఒక పద్ధతి ప్రకారం అర్థం చేసుకోకపోతే ఆ పిల్లల్లో అమ్మా నాన్నతో కాకుండా ఊళ్ళో వాళ్ళందరితో స్వయంగా ఉంటారు. వెంటనే పిల్లల్లో మా అమ్మ మా పిల్లలు మా అమ్మతో ఏ షేర్ చేసుకోవడం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర గంటల గంటలు మాట్లాడతారు. మేము ఏంటో అడిగితే వెంటనే సెల్ ఫోన్ ఆపేస్తారు. ఇవన్నీ అర్థం కావడం లేదు, కొంచెం మార్చండి, సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నారు, మా అమ్మాయి ఎవరో పడ్డ డౌట్ కనిపిస్తుంది, మా అబ్బాయి బయట ఎవరెవరితో తిరిగి వస్తాడు, గేట్ దగ్గర కూర్చుని మాట్లాడతాడు కానీ మా దగ్గర మాట్లాడు డౌట్ వస్తుంది. ఎప్పుడైతే మన పిల్లల్ని మనం నమ్మని మానేసామో ఆటోమేటిక్గా తల్లిదండ్రుల మీద పిల్లలకి నమ్మకం తగ్గిపోయి వాళ్ళు షేరింగ్ కేరింగ్ సంబంధించిన విషయాల్లో ఇంకొకరు ఎవరో చూసుకుంటారు, అది ఫ్రెండ్స్ కాదు. ఆ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అనుకోకుండా ఏమనుకుంటారంటే మేము అనుకుంటారు. యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ లవ్, కెమిస్ట్రీ అనేది లేడీస్కి ఇస్టోజన్ రిలీజ్ అయినప్పుడు, జెంట్స్ టెస్టోస్టెరోన్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు హార్మోన్స్ బ్లడ్లో రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా అట్రాక్షన్ వస్తుంది. అది అట్రాక్షన్ అనేది తెలియకుండా అది లవ్గా అనుకుంటుంటారు. ఈ టైంలో వాడితో ఎంత మాట్లాడుతున్నావు, వాడితో ఎందుకు ఎక్కువ చూసావు, కిటికీ నుంచి ఎవరిని చూస్తున్నావు, అమ్మ మాట వినవా, నేను కాల్ చేస్తుంటాను లేదా నేను కాల్ చేస్తాను, నిన్ననే చంపేస్తే నేను చచ్చిపోతాను, నేను పెట్టబెట్టి అడుక్కుతుండని కూడా పండుగ గొడవా, నేను నా సంపాదన లేకపోతే నీ బతుకు రోడ్డు మీద బేవర్సే అడుక్కుతుండని కూడా పండుగ, పనులు ఉన్నప్పుడు ఫీజులు ఉన్నప్పుడు నేను కావాలి, మిగతా టైంలో నా అవసరం నీకు లేదు. సో ఇటువంటి డైలాగులు కొట్టి 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 అబ్బా ఇంటికి వచ్చిందంటే మా అమ్మ బరిది నడుస్తుంది, నాన్న స్మూల్ చేస్తాడు, బిజీగానే వాడాడు, అబ్బాబ్బాబ్బాబ్బా నరకం. అందుకని ఏం చేస్తాడు, రెండు గంటల డోర్ క్లోజ్ చేసుకుని ఫేస్బుక్ కి కనెక్ట్ అయిపోతాడు. సో ఎప్పుడు ఫేస్బుక్ నలుగురు ఇంపార్టెంట్ స్నేహితులు ఉండరు, నలుగురు స్నేహితులు మంచి స్నేహితులు ఉండరు. ఫేస్బుక్ లో ఎన్ని క్లిక్లు వచ్చినాయి, ఎన్ని కామెంట్లు వచ్చినాయి, ఎన్ని షేర్లు వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, అది చూసుకోవడం సరిపోతుంది. నిజంగా మన అమ్మ ఎలా ఉంది, మన అక్క ఎలా ఉంది, మన చెల్లి ఎలా ఉంది, అవేమీ ఆడుకోండు. సో అడిక్షన్ స్టార్ట్ అయిపోతాయి. అది టీవీ అడిక్షన్, సెల్ అడిక్షన్, ఫేస్బుక్ అడిక్షన్, ఆర్ ఎనీ సోషల్ అనదర్ నెట్వర్క్ వర్క్ సంబంధించిన అడిక్షన్. దీంతో ఏమైపోతుందంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో అమ్మ వాళ్ళని పప్పలేం కంటే బయట నూడిల్స్ కానీ పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ పానీపూరి దరిద్రగట్టి పూరి అంటారు దాన్ని. ఆ పానీపూరిలో కోటి వైరస్లు ఉంటాయి, మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కోటి వైరస్లు ఉంటాయి. ఈ కోటి వైరస్ల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. ఇవేమీ తెలియక నచ్చింది ఏదో తింటున్నాడు అనే కాన్సెప్ట్ తోటి కొనుగోలు ఉంటారు. చిప్స్ ప్యాకెట్ 10-20 చిప్స్ ప్యాకెట్ తినేస్తుంటారు, కురుకురేలు, ఇప్పుడు కురుకురేలు తింటే అమ్మ కరకరని వాళ్తాడు, అమ్మ కూడా అంతే
నా కొడుకు నేను అర్థం చేసుకున్న కూతురు నన్ను అర్థం చేసుకోవడం లేదు, వీడికి ఏదో అయ్యింది, ఏమవుతుంది, ఏమో అవ్వదు. మా ఈ తల్లిగారు ఎవరైతున్నాడు వాళ్ళు కూడా వాళ్ళ టీనేజ్లో ఇలాగే బిహేవ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అవన్నీ నార్మల్ అయిపోతే అగైన్ అడల్ట్గా మారిపోతాడు కాబట్టి అక్కడ నుంచి కెమికల్స్ అన్ని కూడా ఒక సెక్రేషన్స్ నార్మల్ అయిపోతే నార్మల్గా జరిగితే వారి నార్మల్ బిహేవియర్ వచ్చేస్తుంది. సో ఏది మంచి ఏది కాదు తెలుసుకునే ఒక రకమైన టర్నింగ్ పాయింట్ జంక్షన్ లాంటి ఏజే సెన్సేషనల్ ఏజే టీనేజ్ అంటే. అంచేత నాలుగు తప్పులు చేయడం అంటే నాలుగు తప్పులు చేయడం వల్ల ఇది తప్పులు తెలుసుకుంటున్నాడు, నాలుగు మంచులు చేయడం వల్ల మంచులు చేసిన అంటే బసం తట్టి వాళ్ళు ఉన్నారని తెలుసుకుంటున్నారు. అటు ఇటు రెండు తెలుసుకుంటాడు కాబట్టి నేర్చుకోవడానికి అది మంచి వయసుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళ మానిటర్ అవడం. సో మనం ఈ టైంలో మానవాళనికి ఇదే మంచి సమయం, చెడిపోవడానికి ఇదే సమయం. సో ఐఐటి లాంటివి వచ్చడానికి అదే సమయం, అండ్ యాజ్ వెల్ యాజ్ టెన్త్ లోనో లేదా ఇంటర్మీడియట్ లోనో మరో దాంట్లో ఫెయిల్ అయ్యి అందరితో తిట్లు తినడానికి కూడా దిస్ ఇస్ ద ఇయర్స్. సో ఇటువంటి టైంలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి కోపం, ఒకసారి అలగడం, ఒకసారి అలగడం, రెంట్ మొక్క మీద పింపుల్స్ రావడాలు, ఆ పింపుల్ అద్దాలా గెలిచిపోవడాలు, ఆ చిరిపోయిన పింపుల్స్ ఎక్కువైపోవడాలు, ఎవరింగ్ ఒకదానికి ఒకదానికి గంటలు ఉంటుంది, అసలు వాళ్ళని అన్నాలని పాటలు పాడుకోవడాలు. సో టీనేజ్లో ఎన్నుండేవో అన్ని అనుభవాలు టీనేజ్లో వచ్చేస్తాయి ఎమోషనల్గా. సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే టీనేజ్ లో ఉన్నారు వీళ్ళకి ఏమి అనకూడదు, ఏదైనా సీరియస్ గా తీసుకుంటారు, లేదంటే ఏం చేయాలనుకుంటే చేసేస్తారు. సో మరి అలాగా జనరల్ గా అలా అనుకుంటూ ఉంటారు కదా. సో మరి అటువంటప్పుడు పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల కోసం? పేరెంట్స్ ఎలా ఉండాలన్నది చాణక్యుడు ఒక అద్భుతంగా చెప్పాడండి. పుట్టుడితో కొన్ని నాళ్ళ పాటు మహారాజుగా చూడాలట, అంటే కింద నడుస్తున్నప్పుడు కూడా గుచ్చుకుందామో అని చెప్పేసి సార్ అక్కడ చిత్త మహాప్రభు అని వచ్చి ఆ బిడ్డని అలాని వద్దుగా చూడమని చెప్తాడు. నెంబర్ వన్, ఇంకొంచెం వయసు వచ్చి సేవడు కూడా చూడమంటాడు, సర్వెంట్ లాగా అన్నీ నేర్పి వాడికి అన్ని పనులు నడిపాలి, అన్ని విద్యను వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకో వయసు వచ్చిన తర్వాత టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా చూడాలంటే స్నేహితుల్లో చూడాలంటారు. మేక్ ఫ్రెండ్షిప్, నీ కొడుకుతో కూతురు నువ్వు స్నేహితులైతే నేను స్నేహితులుగా ఫీల్ అయితే ప్రతి విషయం నీకే చెప్తారు. నీ కొడుకు స్నేహితుడుగా కాకుండా నేను పెట్టుబడి పెడుతున్నాను, ఐఐటికి కోచింగ్ చెప్పిస్తున్నాను, ఎంసెట్లో మంచి ర్యాంక్ కోసం పంపిస్తున్నాను, రకరకాల కార్పొరేట్ స్కూల్స్లో టెక్నికల్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాను, నేను నీకు ఇంత పెడుతున్నాను కాబట్టి నువ్వు నాకు మాట విని తీరాలి, ఎందుకంటే ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ యూ, దట్స్ వై యూ హావ్ టు లిజన్ మై వాయిస్. ఎప్పుడైతే అనుకున్నారు వీడు ఇల్లు అమ్మ నాన్న చెప్పే మాటల కంటే ఫ్రెండ్స్ చెప్పే మాటలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఫ్రెండ్స్కి తెల్ల విషయాలన్నీ చెప్పుకున్నాడుగా. అలాగే ఊసీ మిమ్మల్ని మీ కొడుకు కూతురుతో వాళ్ళు కూడా నీతో చెప్పుకుంటారు. సో దట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ కిడ్స్. సో టీనేజ్ పిల్లలు కావచ్చు, మా వాళ్ళ పిల్లలు కావచ్చు, ముఖ్యంగా టీనేజ్ వాళ్ళకితో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అంతేత కొన్ని డిజైన్ కల్చర్, డిజైనర్ డ్రెస్సులు వేసుకోవాలని సెల్ ఫోన్లు విపరీతంగా చేస్తుంటారు, కంటిన్యూస్గా సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ వచ్చాక స్మార్ట్గా జీవితం కలగడిపోతుంది, ఇంకా అటు ఛాన్సే లేదు. ఓకే, మరి ఎక్కువగా అంటే ఇప్పుడు చూడండి, అప్పుడు అంటే ఒక ఇంటర్ లేదా డిగ్రీ వచ్చేటప్పటికి లవ్ అని చెప్పేసి మనకు తెలిసేది లవ్ అనేది కూడా ఉందని చెప్పేసి, కానీ ఇప్పుడు స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఏంటి లవ్, ఓకే నా అమ్మాయి లవ్ చేస్తాను. సో అది ఇదంతా ఏంటంటారు, ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు, అసలు లవ్ అనేది అది జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా లేకపోతే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి తీసుకొచ్చారండి, అబ్బాయి 5వ తరగతి నుంచి మధ్య డ్రింకింగ్ స్మోకింగ్ మొదలు పెట్టేశాడు 5th స్టాండర్డ్ నుంచి. ఎప్పుడో డిగ్రీ ఇంటర్మీడియట్ లోనో లేదా ఇంటర్మీడియట్ కూడా కదా, డిగ్రీలోనో బీటెక్ లోనో ఎంటెక్ లోనో టేస్ట్ చేసిన వాళ్ళు ఈ నాట్ 5th 6th క్లాస్ లో టేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఒక డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేసుకోరు. రెండోది, ఒక అమ్మాయి తనకు బాధ్యత లేరు అని ఎవరికైనా చెప్పుకోవడానికి చిన్నతనంగా ఫీల్ అవుతుంటారు. అంటే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే నేను ఇంతమంది అట్రాక్ట్ చేయగలిగాను, ఇవాళ కూడా ఉన్నారని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతున్నారు. లవ్ కాదు అది, లవ్ అని బిల్డప్ ఇచ్చుకోకపోతే ఈ సమాజంలో నాకు స్థానం లేదు అనే ఫీలింగ్ తోటి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నన్ను నా గర్ల్ ఫ్రెండ్ డేటింగ్ ఇచ్చాను, నా బాయ్ ఫ్రెండ్కి నేనంటే పడిచేస్తాడు, ఇప్పుడు ఫోన్ చెప్తాను చూడు వచ్చేస్తాడు లేదు బైక్ మీద, అంటే నేను ఎంతమంది అట్రాక్ట్ చేయగలుగుతున్నాను, వీటిని అటెన్షన్ సీకింగ్ అంటాం, ఎదురు దృష్టి నా మీద పడేటట్టు నేను చేసుకోగలుగుతున్నాను. చేసుకోవాలా? ఎస్.
అనుకోండి. చేసుకోలేదా, అసలే రాలేనా, అందరినీ రాలేనా, లైఫ్ ఏంటి, వాట్ ఈస్ లైఫ్ అనే ఫీలింగ్స్ వస్తాయి. సో ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఎవరు ఎక్కువ చెప్పుకుంటారుగా, లేని వాళ్ళు కూడా ఎవరు చెప్పుకుంటారు నా బాయ్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ అని ఆటోమేటిక్గా లేని వాళ్ళు అనుకుంటాను బాబు వీళ్ళకి ఎంతమంది ఉన్నారు నాకు లేకపోతే ఏమన్నా ఉందో అని చేస్తే చాలా మంది బాగా చదివారు కూడా కొంచెం నేను అట్రాక్ట్ చేయలేకపోతున్నాను అని పట్టుకొని లేదు కూడా కొంచెం బాగానే ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండా నేను అట్రాక్ట్ కాబట్టి తీరాలి. అట్రాక్ట్ కాబట్టాలంటే నా అకౌంట్లో కూడా కొంచెం డబ్బు ఉండాలి, ఏటీఎం ఎలా పెడితే తీసుకున్నట్టుగా నా అకౌంట్లో కూడా బాయ్ ఫ్రెండ్ ఉండాలి లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఆటోమేటిక్గా మాత్రం చాట్ చేయకపోతే కనెక్టింగ్ పీపుల్ అవ్వదుగా, కనెక్టింగ్ ఎక్స్ప్రెస్ వర్సాలి పని లవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ లవ్ యూ ఉంటారు అటు నుంచి, లవ్ యూ టూ ఇటు నుంచి, ఐ లవ్ యూ త్రీ అటు నుంచి, ఐ లవ్ యూ ఫోర్. నేను ఒక అసహ్యం అనేటటువంటి ఆడ ఆమె ఏంటిది చందన ఒకసారి అద్దంలో చూసుకుంటాడు. సో అద్దంలో బొమ్మ అచ్చం నాలా ఉన్నావు అమ్మ అంటారు. అద్దంలో బొమ్మ వెనకలాగా ఉంటుంది, మనం ఎలా అనుకుంటే అలాగే. నేను బాగున్నాను అద్దంలో చూసుకుంటే బాగుంటాం, బాగున్నాను అద్దం టీవీలో ఎలా ఉంటాను నోటి వాడికి అద్దంలో చూసుకుంటారు. చూసుకుని వచ్చే మార్పులు అన్ని చెక్ చేసుకుంటుంటారు, పింపుల్ కావచ్చు, కళ్ళు కావచ్చు, జుట్టు కావచ్చు, మీసాలు కావచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు అయితే బ్రెస్ట్లు కావచ్చు, నేను ఎలా ఉన్నాను బాగున్నాను లేదా. కొంతమంది సిగ్గుపెడతారు, కొంతమంది చిన్న బ్రెస్ట్లు వచ్చింది ఫీల్ అవుతుంటారు, కొంతమంది అట్లా దాగడానికి ట్రై చేస్తుంటారు. ఇట్స్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్, ఇట్స్ ఇదాగా ఇలా ఎలా ఉండాలి, ఐ డోంట్ నో ఎలా ఉండాలి. అందుచేత ఇట్స్ ఎ సెన్సేషన్ ఏజ్ అంటాం. ఈ ఏజ్ని మౌల్డ్ చేసుకుంటే మామూలు అయిపోతారు, ఈ ఏజ్ని మౌల్డ్ చేసుకోకపోతే ఉత్తుబావులు అవుతారు. ఈ లోపల అమ్మగారు నాన్నగారు తిట్టడం అరడలు కేకలు పెట్టడం ఓడితే నా మాట వినేవా, కలిసి చేస్తాను, నేను చంపేస్తాను, ఉండే నిన్ను పిచ్చి హాస్పిటల్ పడేస్తాను ఇంట్లో, ఇలా ఇలా అన్నారంటే సహనం కోల్పోయే తల్లిదండ్రులు కానీ ఆ టైంలో బిహేవ్ చేశారంటే వీడు ముందు కరోనా అయిపోతాడు. ఈ పిల్ల రేపు వాళ్ళంటే మ్యారేజ్ ఈరోజు వేసిపోతాను ఉంటుంది. ఇలా ఎంతోమంది టీనేజ్ అబ్బాయిని నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను తరపి. ఎందుకు ఇస్తారు, రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయితో మ్యారేజ్ చేసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలి, వీసా కోసం పాస్పోర్ట్ కోసం అని చెప్పేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. సంసారం సాంప్రదాయబద్ధంగా ఇంకో రెండు నెలలు గ్యాప్ ఇచ్చి వేరే మ్యారేజ్ చేసుకుంటారు. ఈ మ్యారేజ్ అయిపోయింది ఈ అబ్బాయిని వాళ్ళు మన ఇద్దరు లేచిపోతామని చెప్పేసి వెళ్ళిపోయారు. అమ్మాయిని మార్చమని చెప్పేసి అమ్మాయిని తీసుకుని ఒక థెరపీకి వచ్చారు. అలాగే చాలా మంది ఈనాడు మ్యారేజ్ చూపులు పెళ్లి చూపులు అవుతుంటాయి. వీడే చెప్తారు నన్ను వచ్చి మా అమ్మ పేరెంట్స్ అడిగి నన్ను వచ్చి తీసుకెళ్ళిపోమని అమ్మాయిలే పొరకాయలు అబ్బాయిలు ఎవరో పెట్టని తీసుకొచ్చారు. అమ్మాయి నెలకి 36 కేసులు అమ్మాయిలే, నాలుగు ఉంటారు అబ్బాయిలు పాపం బిక్కు బిక్కుమంటారు. అమ్మాయిలే తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు మా అమ్మాయిలు ఎవరో పడిందండి, ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందండి. ఈ మధ్య ఒక ఐఐటి ఢిల్లీలో వేసే అమ్మాయి యొక్క మదర్ ఫోన్ చేశారు, మా అమ్మాయికి అమెరికాలోనే డాక్టర్ తోటి పెళ్లి సంబంధం నిశ్చయం అయిపోయిందండి, కానీ మా అమ్మాయి ఎవరినో లవ్ చేయబడింది, సూసైడ్ కట్టడం చేస్తుంది, మీరు ఎదురు చేయండి ఇమీడియట్గా ఢిల్లీలో మా అమ్మాయితో ఫోన్లో మాట్లాడండి అంటే ఫోన్లో మాట్లాడితే వాళ్ళ సంవత్సరం లేదు, ఇక్కడ తీసుకొస్తే మీ అమ్మాయికి ఏ కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇవ్వగలుగుతాం. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో మన కుటుంబంలో మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి మనం అట్రాక్ట్ అవుతాం, మన కుటుంబంలో అట్రాక్ట్ ఉంటే పిల్లలకి వాళ్ళు ఎవరికి డిస్ట్రాక్ట్ అయ్యారు, తల్లిదండ్రులతో కలిపి సినిమా చూస్తారు, తల్లిదండ్రులు కలిపి బీచ్కి వెళ్తారు, తల్లిదండ్రులతో కలిపి కలిసి ఉందాం అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు గారు పిల్లలు గారు నా మాట వినాలని అనుకున్నారో వాళ్ళు కూడా అలా అంటారు, మీకేం తెలియదు మీరు బీసీ కాని వాళ్ళు, మీరు కూడా నా మాట వినండి అంటారు. అమలాపురానికి అమెరికా అంటారు, అమెరికాకి అమలాపురం అంతే దూరం. ఓకే రైట్ ఓకే. నీ క్వశ్చన్ పైగా సార్, ఎక్కువ ఈ టీనేజర్లోని ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా చాలా ఇదైపోయింది, అంటే చాలా తేలిక అయిపోయింది అనమాట. ఇలా వెళ్తున్నారు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చేసినారు అంటే ఇంకా తల్లిదండ్రుల కోసం కూడా ఆలోచించలేని పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఎందుకు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అంటే అది పరిస్థితుల ప్రాబ్లమా, లేకపోతే ఇంట్లో ప్రాబ్లం లేదంటే సమాజమా, సో ఏంటంటారు సమాజంలో మనుషులు బాగా మనుషులు సమాజంలో ఒకరికొకరు ఇంటర్డిపెండెంట్. అది బయట సైబర్ పని చేసినట్టు టీవీ సెల్ ఫోను నెట్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా సైబర్ పని చేయడం. ఇంటర్నెట్లోకి వచ్చిన వాళ్ళందరూ ఒంటర్నెట్ అయిపోతారు. ఒంటర్నెట్ అంటే ఎప్పుడు అలా ఒంటరిగా ఉంటారు, వాళ్ళు ఫోన్లతో డౌన్లోడ్ చేస్తారు బూతులు, దాన్ని తొంటర్నెట్ అంటాం. సో ఇంటర్నెట్ నుంచి ఒంటర్నెట్, ఒంటర్నెట్ నుంచి తొంటర్నెట్, ఆటోమేటిక్ అలవాటు అయిపోయేటప్పటికి ఇదేదో సినిమాల్లో పెళ్లి పేట్ల మీద అమ్మాయిని లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అనేదాన్ని అది పెద్ద హీరోషిప్గా చూస్తారు.
అందుకే పెళ్లి ప్రేమించడానికి ఇద్దరు సరిపోతారు, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను. పెళ్లి అనే వాళ్ళకి ఇటు 10-20 కుటుంబాలు కావాలి, అటు 10-20 కుటుంబాలు కావాలి. సామాజికంగా మళ్ళీ క్యాస్ట్లో ఆర్థికంగా స్థితి, సామాజిక స్థితి, మత స్థితి ఇవన్నీ ఒకరికొకరు చూసుకోకుండా ఎవరు చేసుకోరు. ఇక్కడ ఏమవుతుంది, అమ్మాయి ఈడంటే నచ్చుతుంది, కాపురం ఈరోజు అత్తగారంటే నచ్చుతుందా, అమ్మగారంటే, అలాగే తోడుకోడలు ఉంటారు, తోడేళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటాయి. ఇవి సామాజికంగా ఒకరికొకరు నచ్చని స్థితి. ఈ నచ్చని స్థితిని ప్రేమలో చూడలేరు. అదో లవ్ ఈజ్ బ్లైండ్ అంటే కొన్ని కెమికల్స్ వల్ల నిజంగానే బ్లైండ్ లాగా అయిపోతాం. సో అది సో మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు సర్గలే నిర్మించబడతారు. వరవేడాకులు నరకంలో నిర్ణయించబడతాయి, కాపురాలు కాపురాలు నరకం. సో పెళ్లి చేసుకోవడం తప్పదట కొంతమందికి, విడవడం కర్తవ్యం అన్నారు. ఇవన్నీ జోకులు మ్యారేజ్ మీద. సో వీళ్ళందరూ వెళ్ళి ఎంతమంది సుఖంగా ఉన్నారు. ఇప్పుడు తాడు బంకర్ ఉండదు, వాడు సెల్ ఫోన్ బిల్లు నాన్న కడుతున్నాడు, వీడు తినే పిజ్జా కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ 10 పిజ్జాలకి నాన్నే కడుతున్నాడు, వీడి బైక్ కూడా ఫ్రెండ్స్ తీసుకెళ్లి బైక్కి పెట్రోల్ కూడా నాన్నే తీస్తున్నాడు, వీడు ఒక అమ్మాయిని ఎలాగా ప్రేమించగలడు. ఒకవేళ ఒక అమ్మాయికి వీడి లైఫ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆడవాడగా చదువు మానేసి, ఉద్యోగం మానేసి, అన్ని మానేసి రామకృష్ణ బీచ్కో ఋషికండకో ఎక్కడికో తిప్పుతున్నాడు అంటే అటువంటి అబ్బాయి సెటిల్ అవుతాడా? అవడు. ఆడవాడగా తిరిగివాడు నా దగ్గర వెనకాల బైక్ మీద కూర్చోబెట్టు మేఘాలలో ఇటువంటి పాటలు పాడే పొజిషన్ వాళ్ళకు ఉంది అంటే వాడు పెళ్లి కాకముందు చాలా బాగుంటుంది. పెళ్లి అయిన తర్వాత వాడి సంపాదన లేకపోతే దీని యొక్క లిప్స్టిక్ ఆరుద్రది రవళాలు ఇవన్నీ ఎక్కడ తెస్తాడు వాడు? సో ఆటోమేటిక్గా పెళ్ళైన కొన్నాళ్ళకే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా వీడు సెటిల్ అయ్యి అన్నయ్య కూడా సెటిల్ అయ్యి అటు కుటుంబంలో ఇటు కుటుంబంలో ఒకరికొకరు మెచ్చుకొని మాట్లాడుకొని మీరు వేరు మీరు వేరు అయినప్పటికీ మన ఇద్దరం ఒకటే అనే ఫీలింగ్ చెప్పగలిగినప్పుడు వీళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే అది చేయగలుగుతారు. ఈ వ్యక్తి వ్యక్తిత్వం ఎక్కువ ఉండి వీడు బాగా చదువుకుని బాగా ప్రొఫెషనల్లోకి కానీ ఒక ఉద్యోగం చేస్తాయినప్పుడు వీడు కాబోయే అమ్మాయి యొక్క తల్లిదండ్రులని చేసుకుంటాడు. ఈఎంఐ కూడా వ్యక్తిత్వం ఉండి మంచి డిగ్రీ చేసి మంచి ప్రొఫెషనల్లో ఉద్యోగం అయినప్పుడు ఈఎంఐ కూడా నేను అబ్బాయి చేసుకుంటాను అనుకున్నప్పుడు ఈ అబ్బాయి ఎంఐ సంస్కారం చూసి ఓర్గనైజేషన్ చూస్తారు. వీడి సంపాదన వాడికి ఆర్గ్యం నిలబడ్డం కాదు, మా కూతుర్ని కూడా వీడు చూసుకోగల నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో కూడినప్పుడు అటు ఇటు తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకుంటారు. అంతే తప్పించి ఆధారాలు తిరిగివాడు త్వరగా లవ్ని క్రియేట్ చేయగలడు, ఆమెగడ త్వరగా లవ్లో పడగలదు, బట్ కాపురాలు మాత్రం క్లిక్ కావు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈనాడు మళ్ళీ తిరిగి విడాకుల వరకు గొడవల వరకు ప్రేమించేటప్పుడు నేను లేకపోతే లేవన్నాడు, ఇప్పుడేమో నన్ను పట్టించుకోవట్లేదు. ప్రేమించే ముందు నువ్వంటే నాకు ఇష్టమని పాట పాడాడు, నువ్వు నవ్వితే ముత్యాలు జల్లు అన్నాడు, ఇప్పుడేమో నేను నవ్వుతుంటే ఏంటి మాట పట్టుకుని వెళ్తున్నావు పల్లికలు ఎత్తున్నావు, ఏమన్నా మీ అమ్మ మాట్లాడికి పల్లికలు ఎత్తుందండి, అలా అమ్మ నాన్నకే కంప్లైంట్. ఆ నవ్వు చూసాగా పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి కాకుండా ప్రేమలో ఉన్నప్పుడు ప్రతిదీ చాలా గొప్పకుంటుంది. పెళ్ళి అయ్యాక కొన్నాళ్ళ తర్వాత బాప్తిని చేపెట్టుకున్నప్పుడు కోపాలు తాపాలు భయాలు వస్తాయి, అప్పుడు వాస్తవం బయటపడుతుంది. మరి అలాగే లవ్ మ్యారేజ్ తప్ప ఎవరు చెప్పారండి లవ్ మ్యారేజ్ తప్పని? మెచ్యూర్డ్ లవ్ విత్ అటు కుటుంబం ఇటు కుటుంబం యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఒకరికొకరు అర్థమవుతారు, ఒకరికొకరు బాధ్యతలు పంపుకుంటారు. ఒక ఆవిడ ఉంది, వాళ్ళ కొడుకు 30 ఇప్పుడు 51 వయసులో అమ్మాయి లేచి వెళ్ళిపోయింది, అక్కడికంటే 12-13-14 ఒక అతనితో వెళ్ళిపోయింది. అమ్మాయి కోటేశ్వరి వైజాగ్లో బోలు ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్ కూడా ఆస్తులు ఉన్నాయి, వెస్ట్ గోడవర్లో ఆస్తులు ఉన్నాయి, ఈస్ట్ గోడవర్లో ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఫ్యామిలీ మెంబర్కి అమ్మాయిని చూడడం లేదు, వాడు ఒక ఆస్తి ఒక ఆస్తి ఈ అమ్మాయి పేరు నుంచి అమ్మాయి పేరు మీదకి రాయించేసుకుంటున్నాడు. వాట్ హ్యాపన్స్? లవ్ పుట్టడానికి టీనేజ్ అవ్వక్కర్లేదు, వివేకం లేని మెచ్యూరిటీ లేని అవివేకత్వంతో ముందు వెనుక చూడని దరిద్రతో బదులుస్తూ ఆలోచనలతో లేచిపోతే ఎంత బాగుంటుందో పాట పాడుకు లేచిపోతున్నారు. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ముందు చెప్పిన వాళ్ళు ఎదగాలంటారు. నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళు మీకు తెలివి ఉంటారు, ఏ గ్రౌండ్ 2 పోతుని పెడతాడు, ఏమి రామగారు మీరు పెడతారా, 3 పోటీ ఉంటుంది సార్, మా పేరెంట్స్ ఏమనుకోవద్దు, మా పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు,
కొంచెం ఎక్కడికి తరగదు, ఇంకొక రోడ్డు దగ్గరికి వెళ్తాడు, ఆడు ఒక పాటు ఇడ్లీ కూడా పెట్టాడు, ఏంటో అందుకు వచ్చారు గేటు దగ్గర పెట్టాడు. సరే ప్రేమించేటప్పుడు మేము ఉన్నాం కదా అంటే ఆడు గూట్లో పడిపోతా అంటే వెనకాల కూర్చున్నాడు ఏం చెప్తాడు నథింగ్. సో దట్ ఈస్ టీనేజ్ అలా ఉంటారు రైట్. కట్ బ్రేక్. సో వీఆర్ చూస్తారు కదండి, సో మరి టీనేజ్ పిల్లలు వారి ప్రవర్తన సమస్యలు, సో మరి ఏంటి మా అబ్బాయి మా అమ్మాయి టీనేజ్ లో ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి ఇంట్లోని పేరెంట్స్ చాలా చాలా అదేంటి ఏంటా ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో మరి దీనికోసం మరి చర్చించడానికి ఇది ప్రముఖ సుప్రసిద్ధ హిప్నోథెరపిస్ట్ క్రాంతికారు గారు సో మరి మన స్టూడియోలో ఉన్నారు. మనకి చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు, మనం అడిగే ప్రతి క్వశ్చన్ కి కూడా చాలా ఓపిక్ గా ఆన్సర్ చేస్తున్నారు. సో మరి నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు కాసేపు మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ డే సంప్రదించండి లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9246-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ లకు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి లక్ష్మి సైకాలజిస్ట్. 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. వెల్కమ్ బ్యాక్. టీనేజ్ పిల్లల వారి ప్రవర్తన సమస్యలు, సో మరి ఇటువంటి వాటి కోసం మొదలుకునే వాటి కోసం చర్చించడానికి ప్రముఖ సుప్రసిద్ధ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారు మరి మన స్టూడియోలో ఉన్నారు. సో మరి ఇంకా కొన్ని ఆల్రెడీ మనం చాలా విషయాలు అడిగేసాం కదా, ఇంకా మీరు ఈ టీనేజ్ పిల్లల కోసం వాళ్ళ గురించి అంటే సో ఇలా ప్రవర్తిస్తున్నారండి మా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పేసి, మీరు ఎందుకు అలా ఉన్నారని చెప్పేసి మీరు సార్ కి కనుక కాల్ చేసి మరి మీరు అడగొచ్చండి. సో మరి కాల్ చేయాల్సిన నంబర్ అయితే 9246-27004. సో మరి ఆల్రెడీ అక్కడ డిస్ప్లే అవుతుంది నంబర్ తర్వాత సెల్ ఫోన్ నెంబర్. సో ఆ నంబర్ కి కాల్ చేసి మరి మీ ప్రాబ్లం చెప్పొచ్చు అనమాట. సో మరి సార్ చెప్పండి, అసలు ప్రత్యక్షంగా రావాలనుకుంటే సిద్ధం గారు అల్లూరి సీతారామరాజు గారు సైకాలజీ సెంటర్ ఉంటుంది. హైదరాబాద్ లో అయితే దులసుదారు చైతన్యపురిలో మా కళానికేతన్ ఆపోజిట్ స్టేట్ లో మా సెంటర్ ఉంటుంది. ఎవరైనా సరే హైదరాబాద్ కోసం ఉంటే 9999-555-7077 కాల్ చేయండి. 9999-555-7077 ఫ్యాన్సీ నెంబర్. సో వైజాగ్ అయితే 9246-27004 సిద్ధం గారు. సో నేను ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, వైజాగ్ 4 చోట్ల అవైలబిలిటీ ఉంటాను. మీరు నేను ఎక్కడైనా కనుక్కుని హిట్ మీ ఆన్ ఫోన్స్, నో ప్రాబ్లం. సో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పేరెంట్స్ అపాయింట్మెంట్ తీసుకుని సిద్ధం గారు కానీ హైదరాబాద్ కానీ ఆర్ చెన్నై ఢిల్లీలో ఎక్కడైనా సరే నేను కలవచ్చు. పిల్లల ప్రాబ్లం కంపల్సరిగా తల్లిదండ్రులు కూడా రావడం అనేది మంచిది. అది అలాగే మీ పిల్లలు ఎక్కడైనా సరే లెవెల్లో పడ్డారని భయపడుతున్నా, లేచిపోయిన ఫీలింగ్ అన్నా ఎక్కువ టెన్షన్ భయం పడుకోకుండా కౌన్సిలింగ్ థెరపీకి కూడా తీసుకొస్తే వాళ్ళు చక్కగా
చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏదైతే సంబంధం అనుకుంటారో ఆ సంబంధాన్ని వాళ్ళు చేసుకోవడం అనుకుంటారు. అలాగే వాళ్ళ లెవెల్లో మంచి ఉండి నిజంగా మంచి కుటుంబం, మంచి సామాజిక నేపథ్యం, మంచి ఉద్యోగాలు, చదువు ఉందని అనుకున్నప్పుడు వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకుని చేసుకుంటే ఇటు కుటుంబం ఇటు పిల్లలు కూడా బాగుండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన మీ తరఫున కొన్ని ఖర్చులు పెడుతుంది. మీకు ఎవరికైనా సరే నాతో ఫోన్ లో మాట్లాడాలనుకుంటే 9456270 ఫోన్ ఇప్పుడు ఫోన్ చేస్తే ఇమీడియట్ గా నేను మీకు లైన్ లో కట్ అవుతున్నాను. నేను లైన్ లో ఉన్నాను, మీరు కూడా లైన్ లో రండి. రైట్ సార్. ఇప్పుడు సాధారణంగా స్కూల్ వరకు అయితే పిల్లలు చాలా చక్కగా చదువుతారు, ఇంకా ఇంకే అవసరం అన్ని ఫస్ట్ క్లాస్ లో. ఎప్పుడైతే ఇంటర్ వస్తారో ఫ్రెండ్స్ అలానే ఇంకా కాలేజ్ కి వెళ్ళిపోయాం, ఏదో ఇంకా ఏదో సాధించేసా అన్నట్లుగా ఇంకా ఫీల్ అయిపోయి ఇంకా చదువు అలా స్కూల్ ఫస్ట్ వచ్చింది ర్యాంకింగ్ సిస్టమ్స్, ఒక డైరీ ఇస్తారు, డైరీలో రోజు రాస్తారు ఆటోమేటిక్ గా పిల్లలు ఈ అమ్మాయి పేరేంటి, అబ్బాయి పేరేంటి ప్రతి టీచర్ కి గుర్తుండిపోతుంది. వన్స్ మీరు ప్రమోట్ అయ్యి ఇంటర్మీడియట్ లోకి వచ్చారంటే ఈ స్కూల్లో ఫస్ట్ వచ్చిన 10 మంది, ఆ స్కూల్లో ఫస్ట్ వచ్చిన 10 మంది, ఆ స్కూల్లో ఫస్ట్ వచ్చిన 10 మంది అందరు కలిపి ఇంటర్మీడియట్ లోకి వస్తారు. ఇక్కడ పర్సనల్ అటెన్షన్ లెక్చరర్స్ ఉండదు, చాలా మంది పిల్లల యొక్క పేర్లే తెలియదు, లెక్చరర్స్ మారిపోతుంటారు, మారాడిపోతారు. అలాగే డైరీలు లేకుంటే పర్సనల్ మానిటరింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి గ్రూపులో బోండేలాగా బోన్ మంది జనం దాంతో ఇప్పుడే టీనేజర్లు ఉంటారు. ఇంతకాలంలో స్కూల్ పిల్లలు అబ్బాయి అమ్మాయితో మాట్లాడితే ఇలా చూసే టీచర్లు ఇప్పుడు ఏమంటారు, అబ్బాయి అమ్మాయి మాట్లాడితే మాట్లాడుకుంటారు, నాకెందుకు నా చేతం నాకు వచ్చేస్తుంది లేదని లెక్చరర్ పోతాడు. ఇలా ఇదే టైంలో ఈ స్కూల్స్ కాలేజీలు, స్కూల్స్ ఉండే వాతావరణానికి కాలేజీలు ఉండే వాతావరణానికి లిబరల్ వాతావరణం కాలేజీలకు ఉంటుంది. లిబరల్ వాతావరణం దగ్గరగా మనకి సినిమా థియేటర్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ సెంటర్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి పాన్పాప్లు ఉన్నాయి, ట్యాబ్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇల్లు పోగా వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నాంటే నేను ఎక్కడ ఉన్నాను ఆటోమేటిక్గా తెలిసిపోయింది అది టెక్నాలజీ. దాంతోపాటు స్మోకర్ క్లబ్స్కి వెళ్తున్నారు, గంజా తాగుతున్నారు, డ్రింక్ చేస్తున్నారు, స్మోక్ చేస్తున్నారు, అవకాశం ఒక్క సెంటర్స్ వచ్చేసినాయి, ఒక్క సెంటర్స్ వచ్చేసినాయి. ఇవన్నీ మా పిల్లలు ఎందుకు చేస్తారండి, పక్కింటి పిల్లలు మా పిల్లలు పాటు చేశారు అని ప్రతి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ పిల్లలు చెప్తున్నా చూడండి, పలానా సుబ్బారావు కొడుకు నా కొడుకుని పాటు చేశాడు అంటారు. సుబ్బారావు కొడుకు ఉన్నాడు, పలానా వెంకట్రావు కొడుకు నా కొడుకుని పాటు చేశాడు అంటాడు. అమలాపురానికి అమెరికాకి దూరం, అమెరికాకి అమలాపురం అంతే దూరంలో ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇటువంటి పిల్లలు ఇలాగ జరుగుతుంది అన్నప్పుడు ఇమీడియట్ గా ఎదగని మీద నేరం మానేసి కౌన్సిలింగ్ కానీ థెరపీ కానీ తీసుకురాగలిగితే వాళ్ళు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, స్ట్రెస్ ని భరించలేక దించేసే కొంతమంది, సరదా అని చెప్పేసి సరదాగా వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఈ ఊళ్ళో పబ్బులు ఉన్నాయి, అవుట్స్కర్ట్స్ లో ఉన్నాయి, సిటీ మధ్యలో ఉన్నాయి, ఈ స్మోకర్స్ కావచ్చు, ఎదుర్కొంటే ఒక్కో సెంటర్స్ ఉన్నాయి. అవి ఉన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు, అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, వెళ్తున్నారు. ఒక 4 రోజులు విజయంతో ఉంటుంది, గట్టిగా అరిచినప్పుడు కేకలు పెట్టినప్పుడు మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోతుంది. ఎంతో మంది డబ్బున్న పిల్లల్ని చూసి అటువంటి పిల్లల దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ కొంటావా కొనవా, కొనకపోతే కొడుకు కూతురు అమ్మలోనే పెరుగుతారు వాళ్ళు. ఆడక బైక్ ఉన్న బైక్ కొంటావా లేదా, నీకు ఏది అవసరమో ఆ వస్తువు నేను కొనిస్తానని చెప్పాలి, కానీ నువ్వు కోరిన ప్రతి వస్తువు నేను కొని ఇచ్చడానికి ఛాన్స్ లేదని తల్లిదండ్రులు ప్రతి పిల్లలకి ముందే చెప్పగలగాలి. నీకు ఈ వస్తువు కావాలి, పెళ్లి కావాలి, ఎస్ అది బై ఎ పెన్ ఫర్ యూ, అంతేగాని నాకు ఇది అవసరం కాబట్టి నువ్వు కొని తీరాలి. నువ్వు కోరి వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే గొంతున్న కోరికలు కోరుతావు. కాస్ట్లీ యాపిల్ 48,849,000 అది 6 రోజుల తర్వాత 10 రోజులు వస్తుంది. బ్లాక్ బెర్రీ బీన్, జిన్నీ బీన్, ఆ బీన్, ఈ బీన్ అని ఇప్పుడు ఏమైపోతుంది, ప్రతి నెలకి కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి. ప్రతిది కావాలి, ర్యాష్ గా డ్రైవ్ చేయడాలి, స్మోక్ డ్రైవ్ చేయడాలి, డిజైనర్ డ్రెస్సులు, ఇవన్నిటికీ కారణం టీనేజ్ లో వచ్చే సైకలాజికల్ ఇది. కాబట్టి వీళ్ళ కోసం ఒక బుక్ రాస్తానండి, దాని పేరు అమ్మ నాన్న పిల్లలు. అమ్మ నాన్న పిల్లలు, పిల్లలు పెంచాలనుకున్న ప్రతి తల్లిదండ్రుల ముందు వాళ్ళు మారాలి. వాళ్ళు మారిన మా ఇంట వంట లేవు ఇటువంటివి, మాత్రం ఎలాగ పెంచారా సరే, మీ తరం ఉంటుంది అది, మీ తల్లిదండ్రులు ఎలా పెంచారో అలాగే మీ పిల్లలు మీరు పెంచుతారంటే కుదరదు.
తల్లిదండ్రులు పెంచే పద్ధతి ఆనాడు గ్లోబలైజేషన్ లేదు, ఈ టీవీలు లేవు, సెల్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళాను. ఆనాడు పిల్లలు కంటే ఈనాటి పిల్లలు చాలా తెలివైనలు. ఆనాడు పిల్లల యొక్క తల్లిదండ్రులు రిటైర్ అయితే ఎంత చదివించారో వీళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ తర్వాత కూడా అంత సంపాదిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఫాస్ట్ గా డబ్బులు వచ్చేది, ఫాస్ట్ గా అలవాట్లు వచ్చేది, ఫాస్ట్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు అమ్మాయిలు ఫస్ట్ మారాలి. మారు ఏ జనరేషన్ కి అనుగుణంగా చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, భర్తను అర్థం చేసుకుని, భార్యను ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లల్ని ఎలా అర్థం ఈ అర్థం చేసుకునే విధానాలన్నీ కూడా అమ్మానాన్న పిల్లల్ని రాసాను. దాంట్లో 7, 8, 9, 10 చాప్టర్లు అయితే కోపాల రకాలు, కోపాల నుంచి ఎలా బయటపడాలి, కోపం వచ్చిన పిల్లలకు మీ తల్లిదండ్రులు ఎలా తగ్గించాలి, ఇవన్నీ రాశాను. కాబట్టి టీనేజ్ పిల్లలు కానీ ఆరు మాయల పిల్లలు ఒకటో ఎల్కేజీ నుంచి బీటెక్ వరకు ఉన్న ఏ పిల్లలు తల్లిదండ్రులు సార్ అమ్మా నాన్న పిల్లల పుస్తకం చేస్తే ఫస్ట్ తల్లిదండ్రులు మారుతారు, తర్వాత పిల్లల్ని మారుతారు. సో సినిమాలు అడితే బ్రహ్మానందని ముందు ఎవరు ప్రేమించారండి, ముందు నేను ప్రేమ ముందు ఆవిడ ప్రేమించిన తర్వాత నేను ప్రేమించవలసి వచ్చింది అని సార్ మనోదేట అది మ్యాటర్. ఇలాగే తప్పనిసరి పరిస్థితుల్లో చాలా తప్పక చేయవలసిన పరిస్థితులు ఎందుకు వస్తుంది, బికాస్ ఎదురైనా అర్థం చేసుకోకుండా ఒక పద్ధతి అలవాటు పడితే పెంపకం సాగుతుంది. అలా సాగడం వల్ల వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా వాళ్ళకి నచ్చిన చదువులు కాకుండా అమ్మా నాన్న నచ్చిన చదువులు చదివిస్తున్నాం. ఐఐటీలు కానీ ఎంబీబీఎస్లు కానీ అదే ఇప్పుడు కొత్త కలిసిన సివిల్ కలిసి వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. రకరకాల సివిల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకో కోర్సు వస్తుంది. మ్యాటర్ అది కాదు, ఏ పని చేస్తుంటే ప్రపంచాన్ని మర్చిపోయి ఉండగలుగుతున్నా, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రవృత్తి, యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది తెలుసుకోవడం ఏంటంటే భూసార పరీక్ష అంటే భూమి మనం టెస్ట్ చేసి ఇక్కడ జిప్సం ఉందా, అల్యూమిన్ ఉందా, మరటి ఉందా, ఇంకోటి ఉందా తెలుసుకుని ఆ పర్టికులర్ దాన్ని దాంట్లో లోపాలను నివృత్తి చేస్తే ఎక్కువ పంట వస్తుంది అనేది. ఇక్కడ కూడా మనలో యాప్టిట్యూడ్ అంటే మనోసార పరీక్ష, మెంటల్ అబిలిటీలో వీడికి ఏ శక్తి ఉంది, ఏది లోపించింది, ఏది లోపించడం వల్ల ఇలా జరుగుతుంది, ఏది బాగుండడం వల్ల ఇలా చేస్తాడు. కాబట్టి లోపించిన దాన్ని పక్కన పెట్టి ఏముందో చూసుకుని దాన్ని కెరీర్గా మలుచుకోగలిగితే వాడు పనిని ప్రేమించగలుగుతాడు. లేకపోతే అందరు బీటెక్లు, అందరు డాక్టర్లు, అందరు సీఎలు అయితే పనిని ప్రేమించడండి, ఆ కోర్సుని నచ్చి చేసుకుంటారు. గ్లామర్ గ్లామరస్ కోర్సులు, ఆ కోర్సులు నచ్చి చేసుకుంటారు. కాబట్టి ఆ కోర్సులకే వాళ్ళు ఇది అవుతున్నారు. కాబట్టి ఇటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు 9 4 6 6 2 7 0 4 వైజాగ్ కాల్ చేయండి, నేను మీకు మాట్లాడతాను. ఆరు హైదరాబాద్ కోసం అయితే 9 9 3 5 7 0 7 రైట్ సార్. ఇంకా ముఖ్యంగా అసలు విషయం ఏంటంటే ఇప్పుడు సాధారణంగా పిల్లలతో ఏ తల్లిదండ్రులు కూడా అంత టైం అనేది స్పెండ్ చేయట్లేదు. సో దానివల్ల కూడా పిల్లలు పక్కత్రో పట్టే అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. పాజిటివ్ పేరెంటింగ్ అని, బెటర్ పేరెంటింగ్ అని కానీ, ప్రొయాక్టివ్ పేరెంట్ అంటే కానీ, పేరెంటింగ్ ఇస్ ఆర్ట్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ అంటే పే రెంట్స్, నెలలలో రెంట్లు కట్టే వాళ్ళనుకో చూస్తున్నారు. నువ్వు వెళ్ళి కార్ నాది, నువ్వు వెళ్ళి బైక్ నాది, నువ్వు వచ్చిన వాడే సెల్ ఫోన్ నాది. ఎందుకంటే తండ్రి ఏం చేయలేడు. తల్లిదండ్రులు చేయవలసిన పని క్వాలిటీ ఆఫ్ టైం, హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్ టైం ఫర్ యువర్ పేరెంట్స్, యువర్ కిడ్స్. ఇది పిల్లలకి నువ్వు ఎంత టైం స్పెండ్ చేసావు, క్వాలిటీ ఆఫ్ టైం అండ్ క్వాంటిటీ ఆఫ్ టైం. నీ పిల్లలతో రైతు బజార్కి వెళ్ళు, నీ పిల్లలతో నువ్వు స్పెన్సర్ అవ్వడానికి వెళ్ళు, నీ పిల్లలతో నువ్వు వాకింగ్ వెళ్ళు, నీ పిల్లలు నువ్వు కలిసి ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ కాసేపు టీవీ చూడుతూ వాకింగ్ చేయొచ్చు, లేదా యోగా చేయొచ్చు. పొద్దున్న వెళ్ళిపోతున్న అర్ధరాత్రి వస్తున్నావు, నువ్వు డబ్బిస్తున్నావు, నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నావు, నువ్వు ఉండే బిల్డింగ్ రావాలి వచ్చింది, నువ్వు తిరిగే కార్ రావాలి వచ్చింది, నువ్వు జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ 5200 ఫోన్ నేను ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చినంత ఇచ్చింది తండ్రి. ఇంతకంటే ఏం చెప్పాడు, అమ్మాయి ఉండదండి. నువ్వు వెళ్ళడానికి అన్నీ పెడుతున్నాను, స్నాక్స్ ఇస్తున్నాను, తిండి పెడుతున్నాను, ఇంక తెలియదు. ఎందుకంటే ఏం చేయగలదండి, నువ్వు వెళ్ళిపోయే వరకు జనరేటివ్ చూసుకుంటున్నాను. సో ఇవన్నీ నేను చేస్తున్నాను అంటే ఇంకా నేను చేయవలసింది లేదు అనుకుంటారు పిల్లలు. అమ్మ నాన్న పిల్లలు నలుగురు, ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యు, FAMILY, ఫాదర్ ఏ అంటే అండ్ ఎం అంటే మదర్, ఐ అంటే ఐ, ఎల్ అంటే లవ్, యు అంటే వై అంటే యు, ఫ్యామిలీ అంటే అది.
నీ గురించి నాటి ఒకరొకరు అనుకోవాలి, పిల్లల తల్లిదండ్రులు అనుకోవాలి, భార్య భర్త అనుకోవాలి, భార్య భర్త పిల్లలతో అనుకోవాలి, మనంతా ఒకే తీరం అనే భావం మనకు వచ్చినప్పుడు తెలియకుండా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవుతుంది, లేకపోతే లైఫ్ అనేది నైఫ్ గా కూర్చుంటుంది. సో మనకు కావాల్సింది ఎప్పుడు కూడా జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలనుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ టైమ్ క్వాంటిటీ ఆఫ్ టైమ్ పిల్లలతో స్పెండ్ చేయాలి. చాలా మంది విపరీతమైన డబ్బు సంపాదించే మోజులో పడిపోయి పిల్లలకి వాళ్ళు టైం స్పెండ్ చేయడం లేదు. పిల్లలకి ఎప్పుడైతే టైం స్పెండ్ చేయడం లేదో వాళ్ళు ఉద్యోగంతో టైం స్పెండ్ చేస్తారు. ఆ తరగతి మా అమ్మ నన్ను అడగండి, నాకు తెలిసిన మా ఆయనకి తెలియకూడదండి, మా అమ్మాయి మనసు నుంచి లవ్ తీసేయండి, మా ఆయన మన తెలిస్తే చంపేయండి, పెళ్లిగా మాకు రిచ్చిపోయింది, తాంబాలు ఇచ్చేసుకున్నామండి, మా అబ్బాయి మా అమ్మాయి వేరే వాళ్ళు లవ్ చేస్తుంటారు, మా ఆయన మా సార్ మా ఆయన చెప్పకండి నా ఫోన్లు. అరే నాన్నే నాన్న తప్ప పెద్దలాగా అన్నీ నువ్వు డెసిషన్ తీసేసుకుని ఇంట్లో వాళ్ళని కామప్ చేసేస్తానంటే వాటబట్ ఫాదర్ తెలియాలి, తెలిసి ఇది జరుగుతుందని తెలియాలి. నరికెత్తాడు చనిపోతాడంటే ఒక ఒక కూతురు ఒక క్లాస్ మీద లవ్ చేసింది, వాళ్ళ ఫాదర్ ఒక అమెరికాలో ఎన్ఎస్ చేసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పెళ్లి చేయడానికి రిచ్ అయ్యాడు. వాడు రిచ్ మ్యాన్, వెరీ నైస్ మ్యాన్, చాలా అందంగా ఉంటాడు, ఈఎంఐ ప్రేమించున్నాడు, నార్మల్గా ఉంటాడు, క్లాస్మేట్ అంతే. చిత్తకు కొట్టేశాడండి, ఇనప రోడ్డు కొట్టేశాడు, బాడీలో కింద నుంచి పైకి స్కాన్ చేస్తే అన్ని పాడైపోయింది, తుక్కు 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 తుక్కు. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్ ఇన్ వైజాగ్, నంబర్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేవి. ఈ అమ్మాయి ఎవరైతే డబ్బులు అమ్మాయి అంటే లబ్బుతో అమ్మాయి తోపు బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కూతురు అంటే నాన్నకు అంత లవ్వు, అంటే తల్లిదండ్రులు అంటే పిల్లలు భయపడేటట్టు ఉండకూడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి గౌరవం రావాలి, అభిమానం రావాలి. నాన్న వచ్చేటప్పటికి ఈ పని మానేసి నాన్న వెళ్ళిపోయిన వాళ్ళు ఆ పని చేస్తాడు అంటే నాన్న మీద ఉన్నది భయం కానీ గౌరవం కాదు. నాన్న లేనప్పుడు కూడా మంచిగా బిహేవ్ చేస్తే మా నాన్నకి తెలిస్తే చాలా మంది, నేనంటే మా నాన్నకి ఇష్టం, మా నాన్నకి నేనంటే ఇష్టం, ఒకరికొకరికి ఇష్టం, కాబట్టి మా నాన్న ఆపేటక్ రావడానికి ఇటువంటి పనులు నేను చేయను. మా నాన్న అన్నాడు దొంగ తోటలో ఏదో పని చేసి నాన్న వచ్చేటప్పుడు నటిస్తున్నాడంటే ఇట్ ఇస్ నాట్ ఫియర్, అంతే అవుట్ ఆఫ్ ఫియర్. సో నాన్నప్పుడు ఏదో వేసులు చాలా వేస్తారు, నాన్న వచ్చారు కామ్ అయిపోతారు, తర్వాత నాన్న కామెంట్ చేస్తారు మా నాన్న బీజీ కాలవాడు అండి అంతే. దీనికి కారణం డబ్బు 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 మోజులో పడితే పిల్లలకి ప్రేమ లేక పిల్లలకి సరైన క్వాలిటీ లవ్ గా చేస్తే ఫైనల్ గా ఈ కుటుంబాల్లో చాలా మంది లవ్ అఫేర్స్ లేకపోతే సెల్ ఫోన్స్ డ్రగ్స్ కి డ్రింకింగ్ కి స్మోకింగ్ కి అడిక్ట్ అవ్వడం జరుగుతాయి. ఈ అడిక్షన్స్ అన్నిటికీ కారణం కుటుంబ వాతావరణం మంచిగా ఉంచుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులది. కాబట్టి మా తాతలు ఎలా పెంచారో, మా తల్లిదండ్రులు ఎలా పెంచారో, నేను మా పిల్లలు ఎలా పెంచుతానంటే కుదరదు. తరం మారుతుంది, సమాజం మారుతుంది, ఎట్ మేనేజ్ అసలు చేంజ్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్ తోటే పరిస్థితులు చక్కబడతాయి. కాబట్టి మార్పును యాక్సెప్ట్ చేయండి, మీ పిల్లల్ని తదనుగుణంగా మార్చుకోండి, రైట్? ఆటోమేటిక్ గా తెలియకుండా మారవుతుంది. ఇంకో బ్రేక్ ఇచ్చుకున్నాను. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ సంప్రదించండి లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్, హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9246-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి.
ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ లకు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246627004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. సమస్యలు మొదలైన వాటి కోసం చర్చించడానికైతే ప్రముఖ సుప్రసిద్ధ హిప్నో థెరపిస్ట్ శ్రీ క్రాంతికార్ గారు సో మరి మన స్టూడియోలో ఉన్నారు. సో మరి మీ పిల్లలు కనుక టీనేజ్ లోని బిహేవియర్ ఇలా ఉందండి, సో ఇలా చేస్తున్నాడండి, మా మాట వినట్లేదండి అని చెప్పేసి ఒక్కటి కాదు రెండు కాదు 100 ప్రాబ్లమ్స్ అనమాట, ఇంకా అన్ని ఉంటాయన్నమాట సందేహాలు ఇంకా తల్లిదండ్రులకైతే మనసులో. సో మరి మా పిల్లలు ఎందుకు ఇలా అయిపోయారు అని చెప్పేసి మరి మీరు కనుక ఏం చేయాలి, వీళ్ళు కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుందా లేదా, వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు మమ్మల్ని అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ అలానే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. సో మరి దీనికోసం అయితే మరి మీరు కాల్ చేసేయండి, కాల్ చేసి మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 9246627004 ఈ నెంబర్కి కాల్ చేసి మరి శ్రీ క్రాంతికార్ గారితో మరి మీరు మాట్లాడవచ్చు. సో మరి మీరు అడిగే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మరి సార్ క్లియర్గా చెప్తారనమాట. సో నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్పేస్తాను, మరొకసారి నోట్ చేసేసుకోండి, 9246627004. సో ఈ నెంబర్కి కాల్ చేసి మరి మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడవచ్చు. వెబ్సైట్లు కూడా www.krantikar.com, www.vedata.in. సో మరి వెబ్సైట్కి కూడా వెళ్ళి చక్కగా మీరు అక్కడ కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది, కౌన్సిలింగ్ సెషన్ అనేది ఉంటుంది అనమాట. సో మరి సార్ చెప్పండి, అసలు ఎక్కువగా ఇప్పుడు టీనేజ్ వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు లవ్ చేసిన తర్వాత అది నో అని చెప్పడం, లేకపోతే అది ఫెయిల్ అవడం, సమ్ ఏదో ప్రాబ్లం అనమాట. ఇంకా అంతే, ఇంకా అక్కడతో ఇంకా ఎడ్యుకేషన్ ఆపేయడం, ఇంకా మాట వినకపోవడం, వీళ్ళకి నచ్చినట్లుగా అంటే ఇంకా చదువు ఇంకా ఎలాగా లేకపోతే ఎలాగో సైట్రాక్ట్ వచ్చేస్తారు కదా క్లాస్లోకి. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, అసలు అలా జరిగితే ఇంకా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళాలే కానీ యాక్చువల్గా 10 మంది స్నేహితులు ఉన్నవాడు ఒక స్నేహితుని కోల్పోతే తను ఏమన్నారనే ఫీలింగ్ ఉంటుంది. ఒకే ఒక్కటి స్నేహం చేసే వాళ్ళు అది లవ్ అనుకుంటారు, యాక్చువల్గా ఇట్ ఇస్ నాట్ లవ్, స్నేహం, అదే లవ్ అనుకుంటారు వాళ్ళు. ఆ ఒక్కరు పక్క తగ్గిపోయేటంటే స్టార్వేషన్ ఆఫ్ లవ్ అని ప్రేమ రాయత్యం వస్తుంది. వాళ్ళని ఒక్కరు పోయారు, ఇంకా నాకు ఏదో డిప్రెషన్ వచ్చేసింది, అది మోసం చేసింది, లేదా వాడు నన్ను మోసం చేశాడు, ఈ మగాళ్ళు అందరు నమ్మకూడదు, అమ్మాయి అసలు నమ్మకూడదు, ఇలాగా రకరకాల నోషన్స్ వస్తాయి. ఒక విషయం మర్చిపోకండి, ప్రపంచంలో ఏది కూడా ఏమీ అవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవలు వస్తున్నాయి, ఆ గొడవలు రాకముందు ఎలా ఉండవు, ఫ్యూచర్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇవన్నీ మర్చిపోతారు. అలాగే మద్రాసు ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా అలాగే డిప్రెషన్లోకి వెళ్తారు, కొన్నాళ్ళు అవి మర్చిపోతారు, సునామీ వచ్చిందని భయపడారు అది కూడా మర్చిపోయారు, మన ఒరిసాలో తుఫాన్ వచ్చింది అది కూడా 4 రోజుల తర్వాత మర్చిపోయారు, మన కరెంట్ లేదు ఒక 6 రోజులు అన్నీ మర్చిపోతాం. మీ తాతగారు ఇద్దరు ఎవరు ప్రేమించదు, మేనత్తే మేము ప్రేమించదు కదా, మీ పెద్దగా చిన్న ఎవరు ప్రేమించదు కదా, ఓ ఒక్కరు ప్రేమించారు, ఆ ప్రేమ లేకపోతే చస్తారా, చస్తారా, అసలు ఒక్కసారి బుద్ధి పెట్టాలి కావచ్చు, థింక్ విత్ యువర్ ఇంటెలెక్ట్, మీ బుర్రతో ఆలోచించు, ఈజ్ ఇట్ రేషనల్, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎవరైనా ఎవరో పెడితే విరాజేతలు పాడి చక్కచక్క కవిత్రి పోయిటరీ రాశారు, రచయితలు అయిపోయారు, కవులు అయిపోయారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అయిపోయారు, మీరేంటి చేస్తారంటారు మందరూ చదువుతూ మందరే చదువుతాం, వాళ్ళు అంతా మందే చెప్తున్నారు, వాళ్ళ మాత్రం మందే చదువుతూ పెట్టారు, ఇది ఎక్కడ పడవండి. అంటే లవ్ లవ్ లో డూ డాలా దూసుకునే దూసుకునే దిడుకునే రేపుతున్నారు ఈ కుటుంబంలో రెండో రోజు బయట రాడు సరిగ్గా తిండా లేదంటే ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ డోర్ క్లోజ్ చేసేసుకుంటాడు, బయట లో కంటిన్యూస్ గా ఎస్ఎంఎస్ ఇస్తూనే ఉంటాడు, అమ్మా నాన్న వచ్చేటప్పటికేమో డోర్ చుట్టాక తీసేసి అక్కడ వాడేస్తున్నాడు, ఏదైతే చదువుకుంటాడు డోర్ తెచ్చేటువంటి డస్ట్ అంటాడు, దేవుడు తీసుకుంటాడు
చాటింగ్ చేసుకోండి. చాటింగ్ అని వదిలిపెట్టి చీటింగ్ ఏంటది? చాటింగ్ చేస్తాం, చాటింగ్ చేస్తాం, చాటుతాం, చాటుగా తింటాం, డైట్గా తింటాం, చీటింగ్ చదువుతాం, పబ్లిక్ చేసేస్తుంటారు. సో డోంట్ గో ఫర్ లైక్ దాట్. ఎక్కువ మంది స్నేహితులు ఎక్కువ మంది ఉన్నప్పుడు బిఆర్ మోడిఫికేషన్ బుక్ రాశారండి, ఆ బిఆర్ మోడిఫికేషన్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ లో ఇదే చెప్పారు. అది ఎవరైతే ఎక్కువ మంది స్నేహం చేస్తారు అంటే వసుదైక కుటుంబం అనుకోని అందరూ సమాజంతో ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నవాళ్ళు, ఒక వ్యక్తి దూరం అయిపోతే ఎవరు డిప్రెషన్కి గురవరు. ఒకరు తప్పించి ప్రపంచం నాకు లేదు, వీడే నా జీవితం, ఇదే నా జీవితం అనుకునే వాళ్ళు త్వరగా డిప్రెషన్ గురవుతారు. వాళ్ళని చచ్చిపోవాలని చూస్తుంది ఆ కుటుంబ సభ్యుల్ని చంపుకు తింటారు. ఈ పరిస్థితి నుంచి ఎంత త్వరగా బయట రావాలంటే అంత త్వరగా డోంట్ గో ఫర్ ఎలోన్. ఎప్పుడు కూడా ఐసోలేటెడ్గా ఉండద్దు. వీళ్ళు ఐసోలేటెడ్గా ఉండడానికి ట్రై చేస్తారు, అమ్మతోటి, నాన్నతోటి, ఫ్రెండ్స్ తోటి, అమ్మమ్మలతోటి, పిల్లలతోటి, పెద్దమ్మలతోటి, అక్కలతోటి, చెల్లెలతోటి, అందరితోటి గౌరవంగా వండుకుంటే ఓ పని అయిపోయింది రదాబు అని పాట పాడుకుని శుభ్రంగా అత్తారింటికి దారేది అన్నట్టుగా సినిమాకి వెళ్ళిపోయి నాలుగు కబుర్లు చెప్పుకుని ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్ ద సేక్ ఆఫ్ మై లవ్ ఫెయిల్యూర్ అని ఒక చిన్న పార్ట్ ఇచ్చేస్తే అక్కడితో శుభ్రంగా పడిపోద్ది. మళ్ళీ తిరిగి రిలీజ్ అమ్మాయి అయిపోయిన ఇంటర్ లేకపోయినా ఇంటర్తో ట్రాక్ అని మన జీవితంలోకి వచ్చేసి కూడా అలా కాకుండా షంటింగ్ షంటింగ్ చేస్తే డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్ అడ్డం చేస్తుంది, దీనివల్ల చదువు పడిపోతుంది, నా జీవితం సన్నివేశం అవుతుంది, నాకు సెమిస్టర్ తక్కువ స్కోరింగ్ వచ్చింది, దానికంతా నువ్వే కారణం, నీకు అసలు వేస్ట్, నీకు అసలు లక్ష్యం లేదు, ఎప్పుడు నాతో తిరుగుతావు, మా నాన్న ఎప్పుడు చెప్పాడు నిలటంలో మరి ముందే ఉంది నువ్వంటే నాకు ఇష్టమైన పాటలు నువ్వంటే ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత అబ్బబ్బబ్బబ్బా పాటలు వచ్చేస్తాను మొగం డిప్పు మొగాలు పెట్టుకుని ఓడి గొట్టి మొగాలు అంటే చూడండి ఈ పిల్లల్లో ప్రతి ఇంట్లో ఉంటే అది మనసులో పెట్టుకుని దెబ్బలాడుకుని గొడవలు పెట్టుకుని ఒకరికొకరు కొట్టుకుని తిట్టుకుని అలుక్కుని ఉరుగు బయటకొని మనసి ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ నా దగ్గరకు వచ్చేయండి, ఆరు కాల్ చేయండి, ఆ గోన్ www.grantcard.com or go on www.vidata.in బ్రౌజ్ చేయండి, అక్కడ కౌన్సిలింగ్ అని క్లిక్ చేయండి, మీ ప్రాబ్లం కొట్టండి, సబ్మిట్ నొక్కండి, నాకు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎవరు నొక్కరు, ఇప్పుడే ఎవరు సబ్మిట్ నొక్కరు, ఎస్ ఐ గాట్ ఇట్, సో దట్స్ లైక్ దట్ ఓకే. సో కాంటాక్ట్ టైం 9226-3704 అండ్ అన్నర్ నెంబర్ ఇస్ ఫర్ హైదరాబాద్ 9933-7077 సికింద్రాబాద్ అయితే వైజాగ్, దిల్సుఖ్ నగర్ అయితే హైదరాబాద్. సో ఆ రెండింటి కాకుండా చెన్నైలోనే ఢిల్లీలోనే ఎక్కువ ఉంటాను. మీకు అక్కడ ఎవరైనా రిలేటివ్స్ బంధువులు అంటే కాల్ చేసి నేను రెగ్యులర్ గా వన్ వీక్ ఢిల్లీలో ఉంటాను, 3 డేస్ చెన్నైలో ఉంటాను, మిగతా రోజులు వైజాగ్ అండ్ హైదరాబాద్ ఉంటాను. కాబట్టి డెఫినెట్లీ నన్ను మీరు కనెక్టింగ్ పీపుల్ లాగా నాతో కనెక్ట్ అండి. ఓకే రైట్ ఓకేనా? ఎనీథింగ్ ఎల్స్? సో వీఎస్ చూస్తారు కదండి, సో మరి టీనేజ్ పిల్లలు వారి ప్రవర్తన అలా అనే సమస్యలు అని చెప్పేసి ఇటువంటి టీనేజ్ మా పిల్లలతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి మేము, మా పిల్లలు మా మాట వినట్లేదు అసలు, ఎవరు చెప్తే వింటారు అసలు అని చెప్పేసి ఇంకా వాళ్ళని ప్రెజర్ చేసి ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే విధంగా పేరెంట్స్ అలాగా ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటారు. సో మరి పిల్లలు కూడా అంతే, వాళ్ళని తక్కువ తినలేదు, ఇంకా నేను మా ఇంట్లో ఉండేనండి, నాకు ఇంట్లో ఫ్రీడమ్ అనేది లేదు, నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పినట్టు అలా మాట్లాడతారనమాట. సో మరి మీ పిల్లలు కనుక ఏమైనా ఇటువంటి బిహేవియర్ తో ఉన్నారా, ఒకవేళ కనుక ఉంటే సో మరి వాళ్ళ బిహేవియర్ కోసం లేకపోతే వాళ్ళ కోసం చర్చించడానికైతే సో మరి ప్రముఖ సుప్రసిద్ధ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతికార్ గారు సో మరి మన స్టూడియోలో ఉన్నారు. కాబట్టి మీ పిల్లలు వాళ్ళు బిహేవియర్స్ వాళ్ళు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి సమస్యలు ఏంటని చెప్పేసి జస్ట్ ఒక కాల్ చేసేయండి, కాల్ చేసి సార్కి ప్రాబ్లం క్లియర్ గా చెప్పండి, అప్పుడు మీరు ఎటువంటి సమస్యలు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ అనేది ఈ సార్ చెప్పడం జరుగుతుంది. సో మరి నెంబర్ అయితే ఒకసారి నేను చెప్పేస్తాను, 9246-27004 ఈ నెంబర్కి కాల్ చేసేయండి. సో మరి ఈ సార్ చెప్పండి సార్, అసలు టీనేజ్లో ఉండే వాళ్ళు ఎక్కువ అసలు ఎగ్జామ్స్లోని కాన్సన్ట్రేషన్ అది చేయడానికి ఎగ్జామ్స్ మంచి ర్యాంకులు అలా రావడానికి ఎటువంటి జాగ్రత్తలు? అంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ తో కూడిన లైఫ్ స్టైల్ ఎవరికున్నా సరే వాళ్ళు టీనేజర్స్ అయినా పెద్దవాళ్ళు సరే డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. టీనేజర్ ఎమోషన్స్ కామన్, అవి ఆ ఎమోషన్స్ కామన్ కాబట్టి ఆ ఎమోషన్స్ కూడా ఎమోషన్లో పదవి ఎనర్జీ ఎమోషన్ ఉంటారు, పెద్ద ఎమోషన్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఆ ఎమోషన్లో
ఎనర్జీ ఉంది కాబట్టి ఆ ఎనర్జీని ట్రాన్స్మ్యూటేషన్ ద్వారా మనం కెరీర్ సక్సెస్ కి చదువులో సక్సెస్ కి ఉపయోగించుకోవాలి. అలాగే డైట్, సైక్ సోమ డైట్ అంటే సైక్ అంటే మనసు, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, సోమ అంటే ఫిజిక్స్ శరీరం ప్రశాంతంగా ఉంచుకోవడం, కొంచెం ఎక్సర్సైజ్, డైట్ అంటే తిరుగుతుంది మంచి వెల్ న్యూట్రిషన్ డైట్. పంచభక్ష పరమాణాలు అక్కర్లేదండి, పంచ రంగుల ఫుడ్ తినాలి కదా, అంటే ఆకుకూరలు పచ్చగా ఉంటాయి, ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్, రెడ్ కలర్ ఫ్రూట్స్, అన్ని రకాల రంగులవి, అటు విటమిన్స్ కానీ ఇటు ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ మినరల్స్ కానీ ఐదు ఐదు ఉండాలి. ఈ ఐదు కేటగిరీస్ సంబంధించినవి కరెక్ట్గా ఉండేటట్టుగా ఎవరైనా సరే తింటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రావు. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినట్టు ఆటోమేటిక్గా తెలియకుండా మనకి మళ్ళీ చదువులు పాడవుతాయి. సో ఎర్లీగా లేవడం, ఎర్లీగా పడుకోవడం, చదువుని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడం, కెరీర్ గోల్ పెట్టుకోవడం, టీవీ చూడడం తగ్గించడం, చదివి చదివి అలసిపోయిన తర్వాత కారణంగా టీవీ చూడొచ్చు, కానీ ముందు చదివి 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 తర్వాత టీవీ చూడదు. టీవీ చూసి చూసి కూర్చొని ఎర్రగా కళ్ళు అయిపోయిన తర్వాత అరగంట చదివి మళ్ళీ తెల్లగా లేదే అని నిద్రపోవడం కాదు. అలాగే పిల్లలకి టీవీస్ మీద మొట్టలు కూడా వస్తుంటాయి. మొట్టమొదటి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఆయిల్ ఫుడ్స్ తినడం తగ్గించాలి, వేపులు తినడం తగ్గించాలి. ఎక్కువ ఆయిల్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు ఫ్యాట్ సంబంధించిన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి ఆయిల్ క్లీన్ చేసుకోవడం, కంటిన్యూస్గా సోప్స్ అడప తడప క్లీన్ చేసుకుని డ్రైగా ఉంచుకోవాలి. అండ్ ఆల్సో చేతులతో చిదపొద్దు, బ్యాక్టీరియా ఉంటుంది. బాగా పెద్దవైతే ముఖానికి ఆవిరి పెట్టుకుని కొంచెం కాటన్ తీసుకుని ఎలా అంటే వచ్చేసినట్టుగా ఉన్న వాటిని మీరు చెప్పుకోవాలి. ఎట్టి పరిస్థితులు డోంట్ గో ఫర్ టచ్ యువర్ పింపుల్, దానివల్ల బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అది జీవితాంతం బ్లాక్ స్పాట్ అలాగే ఉంటుంది పింపుల్స్. అది పింపుల్స్ రావడం కామన్, అది ఇట్స్ ఎవరిలో ఒకసారి రాకపోవాలి. పింపుల్ వచ్చిన బాధపడే వాళ్ళు పింపుల్స్ ఎక్కువైపోతాయి. నేను ఎవరైనా అనుకుంటే పింపుల్ గురించి టేక్ ఇట్ ఈజీ అనమాట, చాలా ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. సో లెట్ అస్ గో ఫర్ సబ్ర కమ్. సార్, మరి మీరు మా వ్యూవర్స్ కి ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న వాళ్ళ కోసం ఏమని చెప్తారా? సక్సెస్ వచ్చేది ఇప్పుడే, సాడో వచ్చేది ఇప్పుడే, రైట్? ఓకే సార్. సివియర్ గా స్ట్రెస్ ఫీల్ అయ్యేది ఇప్పుడే, కొడితే కొట్టాలని సిక్స్ కొట్టాలని పాట పాడుకునేది ఇప్పుడే, పడితే పాడాలని లవ్లో పడినది ఇప్పుడే. అంటే నంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఏకైక గొప్ప అదృష్టమైన వయసు ఏమంటే ఎల్గారాలే. పెద్దలకి అయితే ఇంకేముంటాయి? సంపాదనలు, బాధ్యతలు, కష్టాలు. పిల్లలతో ఆడుకున్నాం, మరడం ఇటు ఆటకి కాక అటు సంపాదనకి కాక మధ్యలో అప్పడం అయితే ఎవరైంటే టీనేజర్స్. ఇంత గొప్ప వయసు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ వయసుని సక్రమంగా వినియోగించుకునే వాళ్ళందరూ కూడా విక్రమార్కులు అవుతారు, లేకపోతే వక్రమార్కులు అవుతారు. కాబట్టి సో బాగా గోల్స్ పెట్టుకోండి, కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి, యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, స్కిప్పింగ్, జంపింగ్, ఎనీథింగ్, డాన్స్, ఎనీథింగ్. అండ్ ఆల్సో కంపల్సరీ మెడిటేషన్, హిప్నోసిస్, ప్రాణాయామ లాంటివి చేయండి. సో పాప్ రాక్ ఎక్కువ వినొద్దు, ప్రజెంట్ మ్యూజిక్స్ వినండి, మంచి మెమరీ ఉంటుంది, మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీ మీద ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులు కళలు నిజం చేసుకునేటట్టుగా మీరుంటే మీకు ఎంతో మంది మీ బంధువుల సపోర్ట్ ఉంటారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది నిజమవుతుంది. జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళాలంటే దిస్ ఇస్ ద రైట్ ఏజ్ ఫర్ ఫౌండేషన్. ఇప్పుడు బాగా నాటిన మొక్క మహావృక్షం అవుతుంది, సరిగ్గా కానీ దున్నకుండా నాటితే అది విత్తనం గాలికి కొట్టుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి అమ్మ నాన్న తల్లిదండ్రులు అందరూ కూడా బాగుండాలి కాబట్టి అమ్మ నాన్న తిన వస్తుంది కదండి, పాజిటివ్ థింకింగ్ గురించి మనసే పొలతడి పుస్తుంది కదండి. అలాగే పరీక్షల్లో బాగా చదవడం కోసం మంచి పుస్తకం రాసిన పరీక్షలు విజయం మీకే అని ఈ బుక్స్ అనేవి చదవండి. నేను సీడీలు చదవండి, టీవీ సైకిల్ సీడీ ఉంది, టీనేజ్ కంటే ముందు వచ్చేదండి, 9 ఇయర్స్ నుండి 12 ఇయర్స్, అది త్రీ టీనేజ్ సైకాల్ అంటారు, దాని గురించి చదువుకోండి. అలాగే అబ్నార్మల్ బిహేవియర్ అర్థం చేసుకుని అబ్నార్మల్ బిహేవియర్ సైకాలజీ చేసి పిల్లలకి చైల్డ్ సైకాలజీ ఉంది, పిల్లలకి పెంచడం కోసం బెటర్ పేరెంటింగ్ సైకాలజీ అని చెప్పేసి ఒక సీడీ ఉంది. అలాగే చైల్డ్ సైకిల్ అర్థం చేసుకుని చైల్డ్ సైకాలజీ ఉంది, పిల్లలు బాగా గొప్ప వాళ్ళుగా పెంచడం సూపర్ కిడ్స్ అని సైకాలజీ ఎలాగ అర్థం కాదు. సీడీలు నా గొంతుతోటి రిలీజ్ అయింది కాబట్టి ఎవరు కావాల్సినా సరే సీడీ 150 రూపీస్ యూ కెన్ పర్చేస్ విత్ అవర్ సెంటర్స్, రైట్? ఓకే, కంక్లూడ్ చేద్దాం, రైట్? సో వి ఆర్
చూసారు కదండి, సో మరి టీనేజ్ పిల్లల వారి ప్రవర్తన అలాగే వారి సమస్యలు, సో మరి మొదలుగున వాటి గురించి మరి ప్రముఖ సుప్రసిద్ధ హిప్నోథెరపిస్ట్ శ్రీక్రాంతి గారు మరి ముఖ్యంగా మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి సుమారు చక్కగా చాలా చక్కగా సమాధానం చెప్పారు. సో మరి మీరు కూడా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక మరి కాల్ చేసేయండి, ఆలస్యం చేయకుండా. మరి కాల్ చేయవలసిన నెంబర్ అయితే 9246627004. సో మరి అప్పటికి కాల్ చేసి మరి డైరెక్ట్గా మరి మీరు క్రాంతికర్ గారితో మరి మీరు మాట్లాడేవచ్చు. సో మరి స్టూడియోలో టైం అయితే అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ప్రతి ఫ్రైడే నేను మర్చిపోద్దు, యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ఎ సొల్యూషన్ అది ట్యాగ్ లైన్. యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ఎ సొల్యూషన్స్. మీకు ప్రాబ్లమ్ ఉన్నా డిప్రెషన్ కలద్దు, నా దగ్గర చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ముందులో మంచి రోజు ముందు ముందుగా అని మార్చడమే నా కర్తవ్యం. ఎవరు కూడా డిప్రెషన్ కలద్దు, ఎవరు తాగుబోతులు అవద్దు, తిరిగిపోతులు అవద్దు, ఎవరు కూడా ఏ అడిక్షన్స్ కలదు, ఏ కుటుంబాలు కూడా విడిపోద్దు, ఒకరికొకరు తిట్టుకోద్దు, కొట్టుకోద్దు, అరుచుకోద్దు. నో బెటర్ ఫ్యూచర్ అమెరికా, గుడ్ వెపన్ బట్ ఆల్ ద బెస్ట్. నమస్తే. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కై సంప్రదించండి లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9246627004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖులు ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్లకు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246627004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి లక్ష్మి సైకాలజిస్ట్. 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్.